నగర ప్రజలందరూ సచివాలయ సేవలను వినియోగించుకోవాలని నగర పాలక సంస్థ కమిషనర్ స్వప్నం దినకర్ పేర్కొన్నారు. బుధవారం జగన్నాథపురంలో చిన్న మార్కెట్ వద్ద గల 21వ వార్డు సచివాలయం వన్ను కమిషనర్ స్వప్నం దినకర్ ఆకస్మిక తనిఖీ చేశారు. సచివాలయం సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. సచివాలయం అడ్మిన్కు పలు సూచనలు ఇచ్చారు. అనంతరం చిన్న మార్కెట్ వద్ద శానిటేషన్ను కమిషనర్ పరిశీలించి శానిటేషన్ సెక్రటరీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వారంలో కనీసం 2 సచివాలయాలను తనిఖీలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలున్నాయని, తాము ప్రతిరోజు సచివాలయాలను తనిఖీ చేయడం జరుగుతుందన్నారు. ప్రజలకు సచివాలయం ద్వారా మెరుగైన సేవలను అందిస్తున్నామని, ప్రజలు ఈ సేవలను సద్వినియోగించుకోవాలని పేర్కొన్నారు. అటెండెన్స్ ఎలా ఉంది, అటెండెన్స్ తర్వాత గ్రీవెన్స్ రిటర్న్స్ ఎలా చేస్తున్నారు, అన్నీ మనం చూస్తున్నాము. దీంతోపాటు ఇంకా ఈ కొత్త స్కీమ్స్ అంటే వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ కానీ, తర్వాత ఇంకా ఏపీ టిడ్కో కానీ, అది అన్ని మనం అంశం కూడా మన సెక్రటరీ వెళ్ళి మనం చూస్తున్నాము. అడ్మిన్ సెక్రటరీతో ఈ ఆధార్ సిటిజన్ ఆధార్ సీడింగ్ స్టేటస్ కానీ, తర్వాత ఇంకా ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ కానీ, శానిటైజర్ శానిటరీ సెక్రటరీతో అక్కడ క్లీనినెస్, యూజర్ ఛార్జెస్ కలెక్షన్, ప్లానింగ్ సెక్రటరీతో అక్కడ బిల్డింగ్ ప్లాన్ పర్మిషన్ ఎలా ఇస్తున్నారు, అది అన్నీ మనం చెక్ చేస్తున్నాము. సో ఇది కమిషనర్తో కాకుండా ఇక్కడ ఉన్న స్పెషల్ ఆఫీసర్స్ కూడా ప్రతి వీక్ తిరుగుతూనే ఉంటారు. సో సచివాలయం ఇది వ్యవస్థ, కొత్త వ్యవస్థ, ఇప్పుడు స్లో స్లోగా స్ట్రీమ్లైన్ అవుతుంది. దీంట్లో ఇంకా కొత్తగా మార్పు తీసుకురావాలి అంటే అది కూడా మనం పైన కూడా మనం పంపిస్తాము. వాలంటీర్ అటెండెన్స్ ఎలా ఉంది అది కూడా మనం చెక్ చేస్తాము.